ఏం పేరు మీ పేరు రావణండి దెందులూరేనా మా దెందులూరు నుంచి మండలం అండి అది ఎలా ఉంది ఈసారి జగన్మోహన్ గారు పరిపాలన 4 సంవత్సరాలు కొంతమంది నచ్చింది కొంతమంది నచ్చలేదండి ఎటు చూస్తే అటు చూస్తున్నా చూస్తే మా రేట్లు పెరిగిపోయినాయి అవి పెరిగిపోయినాయి అంటున్నారు దాని తోడు పరిపాలన కొంచెం నచ్చల చాలా మందికి రాబోయే కార్యక్రమాలు చూద్దాం అంటున్నారండి మళ్ళీ టీడీపీ చూద్దాం అంటున్నారు వాళ్ళెవరికి వాళ్ళు ఎవరి మూమెంట్ వాళ్ళకుందండి దానికి మన చంద్రనేని వ్యవహారాలు వస్తే కొంచెం దెందులూరులో ఎలా ఉంది పరిస్థితి దెందులూరు మన ఊరు అది కాదు వర్గాలు ఉన్నాయి మళ్ళీ వస్తే టీడీపీ వద్దాం అనుకుంటున్నానండి అంటున్నారంటే కొంచెం వ్యతిరేకంగా వచ్చేదండి కొంచెం వ్యతిరేకత అన్నారు ఏంటి వ్యతిరేకత కారణాలు పనులు పచ్చాక మీకు తగ్గ వాళ్ళకి తగ్గట్టు ఇస్తున్నారు ఎంత వాళ్ళకి ఇస్తారని ఇళ్ళు కానీ ఏ పనులు కానీ వాళ్ళకే జరుగుతున్నాయి కానీ పక్క వాళ్ళకి ఎవరో జరగట్లేదు అసలు దాని వలన కొంచెం ఆళ్ళకాళ్ళు చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే జెండా కట్టినోడికి ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు ఇక్కడ ఎంచారు ఈ మండలం అంతా అంతేనండి ఒక కూరని కాదండి అభయ్ చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారి గారికి ఏంటి ప్రజల మధ్య ఎలా ఉంటారు వాళ్ళిద్దరి పరిస్థితి అంటే మనకేం తెలియదు కదండి జనాలు ప్రజల మధ్య ఎలా ఉంటారు ప్రజల మధ్య మాటకి చంద్రబాబు వ్యవహారం మంచి ఐక్యమిస్తూ ఉంటారండి ఆయన వచ్చి పనపడలేదండి కరోనా కానీ చెప్పి వచ్చి ఇంటింటికి వచ్చి అమ్మాయి ఎలాగుంది పరిపాలన ఎలాగుంది ఇంతవరకు ఇంటికి బొమ్మ ఎక్కుతుంది మనకు తెలియదు సో ఆడవాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి కనపడితే కూడా ఎవరైనా అడుగుతారు కానీ మా ఎమ్మెల్యే తెలియదండి అలా ఉంటుంది పరిస్థితి అది ఏదైనా పంచడానికి వచ్చినప్పుడు కనపడినప్పుడు ఆడకు వచ్చి కనపడతాను ఇక్కడ మాకు ఎక్కడ నాయకుడు ఉన్నారు కదండి నాన్నగారు అనే ఉన్నాయి ఆయన అన్నీ చూసుకుంటుంటారు అంతే జనసేన ప్రభావం ఎలా ఉంటుంది దెందులూరులో దెందులూరులో అంతకే అంతేనండి జనసేన తూర్పు జిల్లా కాసి బాగా మాకు టీవీలో పడుతుంటాయి నైస్ సార్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారంటే ఏం చెబుతారు దెందులూరులో చంద్రబాబు ఎవరు గ్యారెంటీ అండి వీళ్ళకి పైన వైసీపీ వాళ్ళకి కూడా అదే గ్యారెంటీ ఉంది మాకు అదే గ్యారెంటీ